లాస్ట్ బాల్ రెండు రన్స్ సింగిల్ తీసినా డ్రా రా. రే కృష్ణ మొత్తం నీ చేతిలోనే ఉందిరా. మామా ఇచ్చి పడే. మామా మ్యాచ్ కంపల్సరీ కలాలరా. లాస్ట్ బాల్ టూ రన్స్ టచ్ చేస్తే వచ్చేస్తా. ఏంట్రా అలా చూస్తున్నారు? టెండూల్కర్ ఎప్పుడు అవుట్ అవ్వలేదా? పెద్ద నేను ఒకళ్ళు ఆడినట్టు. ఎవరే కుర్రాడు కత్తిలా అన్నాడు. వాళ్ళమ్మ కత్తి పెట్లా ఉంటది. పాపలవర్రా ఊర్లో కొత్తకొచ్చారా? అమృతవల్లి కొడుకు అవసరమా? అమృతవల్లి కొడుకు బాగున్నారా అన్నయ్య? ఏయ్ బట్టే బాజ్ లైన్ పే కడావ్ జో. పేరు బట్టేబాస్. ఆ పిబుల్ అయినా నారాయణ. హలో వీడి పేరు ఏ సత్యం అంటే వాడుక భాషలో అసత్యం. వీడికి వీడి పేరంటే చాలా ఇష్టం. అందుకే పొట్ట కోసిన భగవద్గీత మీద ఒట్టేసిన అబద్ధమే చెప్తాడు. నిజం చచ్చినా చెప్పడు. ఇలా వీడి గురించి రాస్తే రామాయణం చెప్తే భారతం. అంత టైం లేదు కాబట్టి తొందరగా తేల్చేద్దాం. నా కొడుకు అని చెప్పుకోవడానికే సిగ్గేస్తోంది. ముట్టి కిందకే 32 ఏళ్ళు వచ్చాయి. ఇంకా వాళ్ళ నాన్న పెన్షన్ డబ్బులతోనే నెట్టుకొస్తున్నాను. పెళ్లి చేస్తే వాడే దారిలోకి వస్తాడులే. ఆ ప్రయత్నాలు జరిగాయి. ఆ గడ్డం ఏంటి ముక్క? అయ్యో అదేం లేదు, బాగుంది కదా అని పెంచేస్తున్నా. వాట్ డు యు డు ఫర్ ఎ లివింగ్? ఇంగ్లీషా? మనకు అర్థం కాదుగా. అర్థం కాలేదా? ఓకే, మీరు బ్రతకడానికి ఏం చేస్తూ ఉంటారు అని అడుగుతున్నా. ప్రిసైస్లీ నెలకి ఎంత సంపాదిస్తున్నారు అని. ఓ అదా, నెలకి నాన్న పెన్షన్ డబ్బులు 16,000 వస్తాయి. ఆయన పోయిన తర్వాత 6 లక్షలు వచ్చాయి. ఆ డబ్బు మీద వడ్డీలు నెలకి 12,000. సో 16,000 ప్లస్ 12,000 మొత్తం 28,000. కరెక్ట్ అండి. మేడం చెక్. సార్ చాలా కష్టపడి సంపాదిస్తున్నారుగా. సార్ కడతారు. అది వరస. వీణ్ణెవరు పెళ్లి చేసుకుంటారు? దీనికి పైగా ఎవరైనా కొంపలోంచి బయటికి వెళ్తే ఏ అర్ధరాత్రైనా తిరిగి వస్తారు. వీడు నెలలు నెలలు కనిపించడు. అందుకే ఇంట్లో పెట్టి తాళం వేశాను. ఈ రోజు వీడి పెళ్లి విషయం తేల్చకుండా గడప దాటనివ్వను. రే ఏంట్రా ఇదంతా? రే ఆగరా. ఆ సలాన్ గుర్తేసిలు డాలర్లన్నీ దొబ్బినాయి. ఆడనేను కలిసే చదువుకున్నాం. అంతొని చదువుకోవడమంటే ఆటంబం పెట్టుకొని తిరిగినట్టే. భూతాన్ కూర్లే, ఐ మీన్ జోబ్లా. చూస్తారా? చూడండి. బావా పికప్కి రమ్మన్నా రాలేదే. లగేజ్ ఎక్కువ ఉందని చెప్పా కదా. జరుగుబా. మెలకు రాలేదా? ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. నేను నీకేమవుతాను? బావి బావ చెప్పినాడు బామ్మర్ది తినాలా, బామ్మర్ది చెప్పినాడు బావినాలా? పక్కనిస్తే సరిపోద్దా? రెస్పెక్ట్ ఎవరా? సరే వంటలు ఏమన్నా నేర్చుకున్నావా? అమ్మ పొళ్ళు పచ్చళ్ళు పంపించింది బావా, బాగా కలుపుకుని తిందామే. ఆయన తొందర ఎందుకురా? మళ్ళా గవర్నమెంట్ జాబ్ ట్రై చేయొచ్చుగా. గవర్నమెంట్ జాబ్ చేయాలంటే పెట్టి పుట్టాలి బావా నీలాగా.
ఎరా చేరుకున్నావా? ఇప్పుడే చేరుకున్నానమ్మా. వాడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. ఇస్తున్నానమ్మా. బా అమ్మా. అత్తయ్య అత్తయ్య చెప్పడు అత్తయ్య, పళ్ళు పంపించారంటగా. వాడి సంగతి కాస్త చూసుకో. చిన్న పిల్లోళ్ళగా పూలో పెట్టి చూసుకుంటాను అత్తయ్య. ఓకే అత్తయ్య, ఓకే ఓకే. అత్తయ్య 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 మీ బ్లెస్సింగ్స్ కావాలి అత్తయ్య. ఇక్కడ కూర్చుంటే సిగ్నల్స్ అందో. ఇలా వంగుంటే అందుతాయా బావా? బావా కేఎఫ్సి అంటే కారపొడి చట్నీ. మా ఆఫీస్ పక్కన బ్రాహ్మణ్ హోటల్ ఉంది, పొద్దున టిఫిన్ తెచ్చుకున్నాం. బ్రాహ్మణ్ హోటలా బావా? కారపొడి చట్నీ అంటే కేపీసీ కదా బావా, అడిగితే అంత సీరియస్ చూస్తావేంటి? ఆ వానర్కి పాపాలు కదా, అందుకే పెట్టుకున్నాడు కేఎఫ్సి. ఆఫీస్ టైం అవుట్లా? నీకా బావా? ఎక్కువ చేస్తున్నావు రోయ్. ఓ నాకా? ఓకే. వీడు నాకంటే వేస్ట్. వెనెలా అంత సిటీ హీరా. చూసిర్రా, గీసాడిజం తప్పించుకోనికనే నేను సప్త సముద్రాలు దాటొచ్చింది. కాదు, దాటెళ్ళింది. అబ్బా ఆడే ఫోను, ఫేస్బుక్ లో మ్యారేజ్ అప్డేట్ చూసి ఫోన్ చేసినట్టు. నన్ను పిలవకుండా పెళ్ళింది బే? నాకు తెలిసేదరా, నీ చెప్పనీకే పిల్ల పరిచయం అయితే గంట కింద. గంట క్రితమా? ఇంతకీ పోరిపోయిందిరా బేబీ. What's your name? Shao. I'm Vanilla. కనీసం పేరు తెలకుండా పెళ్ళింది బై. అరే గిట్వడి అన్ని వేగస్ లో మస్తు కామన్ కాక, గీడిట్లా రోజుకి ఎన్ని పెళ్ళిలేదో తెలుసా? పైగా పోరి మస్తు రిచ్. ఇంకోటి ఇక్కడ పోరులకు ఇండియన్స్ అంటే కిరాకు. కావలసే నువ్వు కూడా వచ్చే కుమ్మేసుకుందాం. ఇంతకు ముందు గీడదాకా చెప్పినా అయినా నా పెళ్ళైతుంది, మంచి మూడ్లున్నా. ఆ సంఖ్యగాని గురించి గుర్తు చేసి మూడు పాడు చేయకండి. అర్జెంటుగా వేగాస్కి వెళ్ళాలా? ఏంది గుర్రం మీద? మాయ సావదొబ్బుతాడు. అసలే రేపు పెళ్లి బుకింగ్ కూడా ఉంది. వేగాస్ ఉంది అమెరికాలో బే, నీకు తెలిసిన ట్రావెల్ ఏజెంట్ ఎవడన్నా ఉంటే చూడు. అమెరికా? అర్జెంటుగా వేగాస్కి వెళ్ళిపోవాలా? వేగాస్ వెళ్ళి ఏం వెలగబెడతామని? పెళ్లి చేసుకుందామనే. అంటే నేను పెళ్లి చేసుకోవట్లేదని ఏడుస్తున్నావు కదా, చేసుకుందామని చెప్పేది నవే. ఏమే లక్ష్మి, తెలుసా మా అబ్బాయి సత్యం పెళ్లి చేసుకోవడానికి అమెరికా వరకు వెళ్ళిపోతానంటున్నాడు. ఏదో మన ఊర్లో అమ్మాయిలే కరువైనట్టు. మా అబ్బాయి ఒప్పుకోవాలే గాని ఏ అమ్మాయి మాత్రం కాదంటుంది చెప్పు. నువ్వేమంటావే? విన్నా చేసుకుంటది. పెట్టుబడి మంచి డబ్బు నమ్మని చూసుకుంటే మొత్తం డాలర్లే. జస్ట్ 2 లక్షలు ఇవ్వే, పని అయితే నువ్వు కూడా వచ్చి మాతో పాటు అక్కడే ఉండొచ్చు. అవి గెల్టు నగలరా? నెత్తి మీద 4 అక్షింతలు వేద్దాం అనుకుంటుంటే అవి కాస్త నోట్లో వేసుకున్నాడంట. నీలాంటి వెధవ, నీకు ఈ జన్మలో పెళ్ళవదు, నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను. నీ చావు, నువ్వు చావు.